చాలామంది అడిగే ప్రశ్న మనం ఏ ఆహార పదార్థాలు తింటే మన ఇమ్యూన్ సిస్టము బూస్ట్ అవుతుంది దానివల్ల కరోనా వైరస్ రాకుండా ఉంటుంది అని అడుగుతున్నారు సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విటమిన్ సి ఎక్కువ అధికంగా ఉన్న ఫ్రూట్స్ ఉదాహరణకి నిమ్మ నారింజ బత్తాయి ఉసిరి లాంటి ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలంగా తయారవుతుంది అట్లాగే విటమిన్ డి ఈ రోజుల్లో మనం ఎక్కువ బయటికి వెళ్ళట్లా సన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది అందుకని అందరికీ కూడా చాలామందికి విటమిన్ డి లోపం కలుగుతుంది విటమిన్ డి తగ్గినప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా తయారవుతుంది సో రెగ్యులర్గా విటమిన్ డి మందులన్నా వాడాలి లేకుంటే రోజుకు కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా ఎండ తగిలే కూర్చోవాలి కనీసం వారానికి నాలుగైదు రోజులు అట్లాగే కొన్ని రకమైన ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవేమిటంటే వాల్నట్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి తింటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా బలంగా తయారయ్యి ఇట్లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అట్లాగే నాన్ వెజిటేరియన్స్ అయితే సీ ఫిష్ తింటే కూడా మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది